ఇది అంత మంచి అయినా చింతల్లి అండి చూడండి మంచి ఎలా పట్టిందా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిచెన్ తెలుగు బ్లాగ్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇక్కడ వచ్చేసి అమలాపురంలో చిన్న చిన్నదంటే కొంచెం పెద్ద బ్లాగే తీసానండి చూసారు కదా ఎలా ఉందో వాతావరణం ఇదంతా పొద్దుట సిక్స్ థర్టీకి ఎంత కూల్గా ఉందంటే అలాగే ఎంత చలిగా ఉందంటే చాలా చలిగా ఉంది అలాగే ఇక్కడ ఏంటంటే సిట్ పెట్టిన కారు కూడా మంచుతో తడిచిపోయింది అనమాట అదే చూపిస్తున్నాను మీకు మా మా యజ్ఞ ఉంది కదా యజ్ఞ పేరు కూడా దాని మీద చూసారు కదా అదిత్తు యజ్ఞ అని సో చూసారా సిట్అవుట్లో పెట్టింది సో మార్నింగ్ ముగ్గు వేయడానికి అని చెప్పేసి మా మేడ్ వచ్చిందనమాట సో ఇప్పుడు తను ముగ్గేస్తుంది మేమైతే కలర్స్ వేద్దాం అని అనుకుంటున్నాం వీలైతే వేస్తే మీకు షేర్ చేస్తాను చూతురు కానీ సో ఇక్కడ కారు కారు బైక్ మీద కూడా అలా వచ్చేసిందనమాట మంచు సో రత్నం మా మేడ్ సో ఇక్కడైతే చూసారా ముగ్గేస్తుంది చాలా బాగా వేస్తుంది ముగ్గులు మా రత్నం చక్కగా వేస్తుంది సో వీటికైతే మేము వేస్తాం అనమాట ఇలా లోపు మీకు మా రోడ్డు వ్యూ ఎలా ఉందని చూపిస్తాను అసలు మంచుతో కప్పేసింది అనమాట అమలాపురం అంతా ఎంత చల్లగా ఉందంటే అసలు చాలా కూల్గా ఉందండి బయట రోడ్డు అది చూపిస్తాను సో మా మేనకోడలు సో మా మేనల్లుడు మా చెల్లెలు అనమాట సో ఇక్కడికి వచ్చి ముగ్గులు వేస్తుంటే చూస్తున్నాం మేము రంగులేస్తామంటే సరే వేసుకోండి అని అంటున్నారు సో ఇక్కడ పుగ్గుబడి మేము ఆల్రెడీ రంగులు రెడీ చేసి పెట్టాం వేస్తే మీకు షేర్ చేస్తాను సో వ్యూ వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు ఇలాంటి వ్యూస్ చూడడానికి మనం అక్కడక్కడికి వెళ్తాం బట్ ఇక్కడ చూసారు కదా అంత బాగుంటుంది సో రంగులు అయితే మేము వేసేసాం అనమాట మా చెల్లెలు వాళ్ళ అమ్మాయి నేను మా యజ్ఞ తల్లి నేను వేసేసాము సో ఇంకా కంప్లీట్ చేస్తుంటాను సో పండగ కదా సంక్రాంతి రోజునమాట ఓ మర్చిపోయానండి అందరికీ హ్యాపీ సంక్రాంతి సో వీళ్ళు ఆల్రెడీ నేను పోస్ట్ చేస్తామని అనుకుంటున్నాను బట్ నేను సిగ్నల్ లేని ప్లేస్కి వెళ్ళానండి సో అందుకని అసలు మీతో టచ్లో లేక లేకపోయాను అందుకే మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఓకేనా ఆల్రెడీ నిన్న మీ అడ్వాన్స్ కానీ చెప్పేశాను నిన్న పొద్దున్న సో ఇదైతే మా కాలనీ అనమాట చూసారు కదా అమలాపురంలో కాలనీ ఎలా ఉందో చాలా బాగుంటుందండి ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా చాలా ప్రజెంట్గా ఉంటుందన్నమాట సో ఇది వచ్చి మా హౌస్ మా నాన్నగారు వాళ్ళది సో ఇప్పుడు ఇక్కడ ముగ్గులన్నీ కంప్లీట్ చేసాక మేము లోపలికి వెళ్ళిపోతాం మిగిలిన పనులు చూసుకోవాలి కదా పండగ కదా సో అందుకని ఇది వచ్చేసి అపార్ట్మెంట్ అనమాట సో పక్కన ఖాళీ స్థలం ఇక్కడ వచ్చేసి చక్కగా ఉంది ప్లేస్ వచ్చేసి ఇలా ముగ్గు ఎలా ఉంది ఇలాంటి ముగ్గులు చాలామంది వేసుకుంటారు కదా బట్ మా రత్నం వేసేసింది మేము కలర్స్ వేసేసాం అనమాట సో ఐ హోప్ మీ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోతుందండి చూసారు కదా ఎలా ఉందో ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంటుంది అదే అంటుంది మా యజ్ఞ అదే అంటుంది చాలా బాగుంటుంది పెద్దమ్మ సాయంత్రం మాటలు మార్నింగ్ మార్నింగ్ ఇంకా బాగుంటుంది అని చెప్పేసి అంది అలాగే నిజంగానే చాలా బాగుంది సో ఇది వచ్చి పైన మంచి పైకి వెళ్ళి తీస్తే ఇంకా బాగా కనబడేదండి బట్ ఇంకా టైం లేదు పండగ కదా ఇంట్లో పనులు అడవిలో ఉంటాం కదా నాకు వీలైన మట్టికి తీసి మీతో షేర్ చేసుకుంటున్నాను మా మా పండగ హ్యాపీనెస్ని సో మా మా చింతలు అయితే ఇలా ముగ్గులన్నీ వేసేస్తుంది ఫైనల్గా అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది అనమాట కూర్చొని సో ఇప్పుడైతే ఇంకొంచెం మంచి వ్యూస్ చూపిస్తాను చూసేసేయండి ఇక్కడ మంచి ఎక్కువ గ్రీనరీ ఉంటుందనమాట ఇది వచ్చేసి కాలనీ మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదా నేను సో ఇద్దరుగున్న మా మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంచి వాళ్ళండి చాలా బాగుంటారు ఇది వచ్చేసి ప్లేస్ అనమాట ఎంత ఖాళీ స్థలము సో చూసారు కదా ఎంత మంచి పట్టేసిందో చాలా బాగుంది కదా సో కంప్లీట్ అయిపోయింది మా చింతళ్ళు అయితే చక్కగా ముగ్గులన్నీ వేసేసింది సో ముగ్గులకి రంగులు వేసేసింది అనమాట సో మేము తర్వాత మా మా నాన్నగారు వాళ్ళ ఇంటి ఊరికి వెళ్ళాం అన్నమాట చాలా పల్లెటూరు అండి అది సో అక్కడికి వెళ్ళేటప్పుడు మా ఇంటి దగ్గర మధ్య అమలాపురంలో అక్కడ పావురు సో చూసారు కదా ఫ్రెండ్స్ అక్కడ పావురాలు వచ్చేస్తున్నాయని అలా వాళ్ళ పెట్టించారట మా నాన్నగారు బట్ అవైతే ఏం చేస్తున్నాయంటే అందులోకి వచ్చి అయినా ఉంటున్నాయి అలా చిక్కుబడిపోయిందని మేము అలా చేసి విడిపించేసి పంపించేసాం సో ఇదైతే పల్లెటూరు అని చెప్పాము కదా ఆ రోజు అస్సలు సిగ్నల్సే లేవండి సెల్ ఫోన్లో సిగ్నల్ లేదు ఏమీ లేదు అయినా కూడా మేము ఆ ఊరు వెళ్ళాము అంటే చక్క పండగ కదా అందరినీ కలుద్దామని చెప్పేసి అనమాట ఆ వెళ్ళేటప్పుడు అనమాట మీకు ఇక్కడ వ్యూ చూసారా ఈ వ్యూ చూస్తే మీకు ఏమైనా గుర్తుకొస్తుందండి ఇక్కడ వచ్చేసి ఉయ్యాల జంపాల సినిమా ఉంటుంది కదా ఆ సీన్స్ అన్నీ ఆ వంతెన మీదే తీశారనమాట సో అది ఆ వంతెన బట్ చాలామంది గుర్తుపట్టలేరండి అక్కడ వేరేలా ఉంటుంది ఇందులో వేరేలా ఉంటుంది సో ఆ అనమాట అంటే అమలాపురం దగ్గర సో ఇది ఇక్కడ కూడా చాలా సీన్స్ ఈ పరిసర ప్రాంతాల్లోనే అంటే రోడ్డు మీదే తీశారనమాట అక్కడ ఆ ఆ అట్మాస్ఫియర్ అనమాట అది ఇదంతా కొబ్బరి చెట్లు కోనసీమ అంటేనే కొబ్బరి చెట్లు కదండి సో ఇప్పుడైతే మేము లోపల పల్లెటూరుకి వెళ్తున్నాం అనమాట లోపలికి సో అక్కడ మీకు వీలైతే షేర్ చేస్తాను మంచి చక్కగా మంచి మంచి సీనరీస్ ఉంటాయండి అక్కడ గ్రీనిష్గా సో అవి కూడా మీతో షేర్ చేస్తాను మేము అందరం ఇలా బయలుదేరాం అనమాట సో చూసారు కదా అందరూ హాయ్ చెప్తున్నారు మీకు తర్వాత వచ్చేసి మాకు అడ్రస్ అది ఇక్కడ చూడ ఇది పంట కాలం అనమాట పెద్ద కాలవ సో ఇక్కడ చాలా గ్రీనరీస్గా ఉంది కదండి అంతేనండి పల్లెటూరు అంటేనే పచ్చదనం సో ఇక్కడ చక్కగా మేము అలా అదే మా నాన్నగారి వాళ్ళ సొంత అనమాట అంటే మా నాన్నమ్మ ఊరు సో మా నాన్నమ్మ వాళ్ళు లేరు ప్రస్తుతానికి కాకపోతే ఏంటంటే అక్కడ మా పెదనాన్నగారు వాళ్ళు ఉంటారు సో అక్కడికి వెళ్దాం అనమాట సో ఇవన్నీ పొలాలు ఎంత గ్రీన్గా ఉందో కదండి మార్నింగ్ మార్నింగ్ మంచులు ఇంకా అంటే అసలు ఊహించకుండా ఎంత బాగుంటుందో సో ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటే నాకు చాలా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది తర్వాత ఇవన్నీ నాకు స్వీట్ మెమరీస్ కింద మిగిలిపోతాయి అన్నమాట సో చూసారు కదా ఎంత బాగుందో కదండి అసలు ఇంకా మీకు షేర్ చేయాల్సినవి ఉన్నాయన్నమాట ఏ పంటకాల గోదావరి అన్నీ బట్ అన్నీ కుదరట్లేదు నేను వెళ్ళలేదండి గోదావరికి సో అక్కడైతే కుదరలేదు సో ఇప్పుడు వరకు అయితే మేము పంటకాలను మొత్తం పెద్ద కాలం అంటారనమాట సో పెద్ద కలవ సో ఇక్కడ వెహికల్ వెళ్ళడం కూడా చాలా కష్టం అనమాట మా తమ్ముడు డ్రైవ్ చేస్తున్నాడు చూసారు కదా అంత హాయిగా ఉంటుందో కదా నిజంగా ఇక్కడికి వెళ్ళాక మాకు సెగ్ సెల్ ఫోన్లో సిగ్నల్ కూడా అనమాట మేము విషెస్ చెప్దామన్నా సిగ్నల్స్ లేవు అందుకే నేను విషెస్ చెప్తాను వీడియోస్ మాత్రం తీసుకున్నాను అవి కూడా నేను కూడా తీయలేదండి మా చెల్లి వాళ్ళ పాప ఎక్కి తీసుకుంది కొన్నైతే కొన్ని అయితే నేను తీశాను ఎక్కువ చుట్టాలతో గడపడానికే ప్రయారిటీ ఇచ్చామన్నమాట చాలా కాలం వెళ్ళాం కదా అందరినీ పలకరించేటప్పటికి కుదరలేదు సో చూసారు కదా ఎంత గ్రీనిష్గా ఉందో నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది దాదాపు ఆ ఊరు వెళ్ళి పది సంవత్సరాలు అవుతుందండి ఇప్పుడు వెళ్ళాను అనమాట సో అందుకని ఎక్కువ ఆడతో గడపడానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే సెల్ఫోన్ చాలా తక్కువ వాడని నన్ను అడిగితే రోజు సో వచ్చేసాం అనమాట సో చాలా పాతకాలపు ఇల్లు ఇంతవరకు నేను వెళ్ళి పది సంవత్సరాలు అయిందంటే ఇంతకుముందు మా నాన్న ఉన్నప్పుడు వెళ్ళన్నమాట అది సో ఇప్పుడైతే వచ్చేసాం సో ఇక్కడ పరిస్థితులు అవి కూడా కొంచెం నాచురల్గా ఉంటాయండి సో మీకు షేర్ చేస్తాను చూసేస్తూ ఉండండి సో ఇది వచ్చేసి మాకు అదే మేము తోటలు ఉంటాయి తోటలు ఉంటాయి కదా పల్లెటూరులో తోటలోకి అనమాట ఇక్కడ ఉన్న గ్రీనరీ గ్రీనరీ అంతా మీకు షేర్ చేయాలనిపించింది సో ఇవన్నీ మీకు షేర్ చేసేస్తాను ఒకసారి చూసేసి చక్కగా ఎంజాయ్ చేసేయండి ఓకేనండి సో ఇక్కడ ఇదంతా కూడా పచ్చదనానికి సో ఇప్పుడు ఏదన్నా సినిమా షూటింగ్ లేదు ఎలాంటి ఇలాంటి ప్లేస్ నేర్చుకుంటారు కదా పచ్చదనం అదిని సో అదనమాట సో ఇవన్నీ మేము చూడటానికి అని చెప్పేసి ఇలా వచ్చాము ఇక్కడ మా పొలాలు కూడా ఉన్నాయన్నమాట అవన్నీ చూడటానికి అలా వచ్చాము సో అయితే పొలాలు అవి చూసుకుంటుంది మా పెద్దగారు కాబట్టి సో మా పెద్దమ్మ కూడా వచ్చారు ఇవన్నీ ఇలా చూస్తున్నాం అనమాట పిల్లలు వాళ్ళ పిల్ల మనవల వాళ్ళు ఇక్కడ మేము చాలా హ్యాపీగా అనిపించిందండి అందరినీ కలుసుకోవడం వల్ల దాదాపు చెప్పాను కదా టెన్ ఇయర్స్ అయిందని చాలామంది చాలా రోజులు అయిపోయిందమ్మా అని చెప్పేసి అని అన్నారు సో ఇదనమాట చూసారు కదా అంత గ్రీనిష్గా ఉందో ఫొటోస్ దిగడం అస్సలు కుదరలేదండి అక్కడ మాట్లాడుకోవడం అలా వాళ్ళందరినీ పలకరించడం ఏ కొన్ని ఫొటోస్ అలా దిగాము సో వీలైతే అవి ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను ఒకవేళ నన్ను ఒకవేళ అవి చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఉంటాయండి సో ఇన్స్టాగ్రామ్లో ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఓకేనండి ఇన్స్టాగ్రామ్ ఐడియా వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఓకేనా ఇది వచ్చేసి నేను సో ఈ పొలాలని ఈ పొలం ఉంది కదా గ్రీనిష్గా ఒకసారి వచ్చి చూద్దామండి వెళ్దామని అని చెప్పేసానండి మా వారు చూపిస్తాను అనమాట దాదాపు మావా మా వారు పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడే రావడం అనమాట ఊరు నేనంటే మా నాన్న దగ్గర పెరిగానని చెప్పాను కదా చిన్నప్పుడు ఇదంతా నేను తిరిగిన ప్లేస్ అనమాట చిన్నప్పుడు చాలా అంటే చాలా మారిపోయింది ఇప్పుడు వచ్చి చూస్తుంటే ఇదంతా గుర్తుపట్టలేనట్టుగా ఉంది అప్పుడైతే కొబ్బరి చెట్లు ఎక్కువ ఉండేవి మామిడి చెట్లు ఉండేవి అన్నీ ఉండేవి అనమాట ఇప్పుడు దాదాపు కొబ్బరి చెట్లు తప్ప మ్యాక్సిమం చెట్లన్నీ కొట్టేశారు కొబ్బరి చెట్లకి అడ్డంగా ఉంటున్నాయని కొన్ని కొట్టేశారు అనమాట కొన్ని అవసరం వచ్చి కొట్టేశారు ప్రస్తుతానికి అయితే ఆ ప్లేస్లు అన్నీ ఇలా ఉన్నాయి నేను చూపిస్తున్నాను మా వారికి ఇవన్నీని ఇక్కడ మేము ఆడుకునే వాళ్ళం ఇక్కడ మేము సరదాకా చదువుకునే వాళ్ళం లేకపోతే అవన్నీ షేర్ చేసి చెప్తున్నాను మా వారితో ఇక్కడ ఇక్కడ చ అక్కడ కూడా మాస్క్ పెట్టుకుంటే మాస్క్ తీసేసేయండి పచ్చకాలి ఆస్వా పచ్చటి చెలల్లో గాలి ఆస్వాదించని చెప్పేసి చెప్తున్నాను అవన్నీ చూస్తున్నారు నేను మేము మాట్లాడుకుంటూ ఇవన్నీ షేర్ చేసేస్తున్నాను మీకు చూసారు కదా చాలా మెమరీస్ ఉన్నాయండి ఇక్కడ మా నాన్నమ్మతో ఎక్కువ చెప్తున్న వీడియోస్ చూసి వాళ్ళందరికీ తెలుస్తుంది ఎక్కువ నేను మా నాన్నమ్మ దగ్గర పెరిగాను అని చెప్తాను కదా ఇక్కడేనండి ఎక్కువ పెరిగింది నేను పల్లెటూరు అనమాట ఇది బాగా ఎంత అంటే మరీ పల్లెటూరు కాదు అలా మరీ టౌను కాదు ఎక్కువ పచ్చదనం ఉండడం వల్ల నేను పల్లెటూరు అని మీకు చెప్తున్నాను సో ఇవన్నీ పొలాలు చూపిస్తున్నాం ఇక్కడ అది ఉంది ఇక్కడ ఇది ఉందని చెప్పి చెప్తున్నా అనమాట చూసారు కదా గేదెలు అన్నీ ఉన్నాయి ఇక్కడ గేదెలు అన్నీ ఉన్నాయి అన్నీ షేర్ అన్నీ మా వారు తీస్తున్నారు కొన్ని కొన్ని నేను తీసాను కొన్ని మా చెల్లి వాళ్ళ పాప తీసిందనమాట అన్నీ ఇలా షేర్ చేసేస్తున్నాను మీకు సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నానండి ఎందుకంటే పల్లెటూర్లో వెళ్తాం అందరు పండగకి సో నేను కూడా ఈ సంవత్సరం పల్లెటూరు వచ్చాను మా నాన్నగారు వచ్చారు కానీ వీడియోలో లేరనమాట అక్కడే కూర్చున్నారు ఇంటి దగ్గర మేమైతే తోటలోకి వస్తాం ఇంకా ఏటుగట్టు అవతలు కూడా ఉందనమాట పొలం అక్కడికి వెళ్ళి ఉండాల్సింది బట్ కుదరలేదు చాలా బాగుంటుందండి అక్కడ వ్యూస్ కూడా చాలా బాగుంటాయి ఉయ్యాల జంపాల సినిమాలో మ్యాక్సిమం అన్ని సీన్లు కూడా ఈ లొకేషన్లోనే ఉంటారనమాట అంటే నేను చూపించాను కదా వంతెన పొలాలు అన్నీ ఉంటాయి కదా సో అలాంటి ప్లేస్లోనే అనమాట సో ఇదంతా అయిపోయాక ఇంటికి వచ్చాం అసలు అక్కడ అట్మాస్ఫియర్ అంతా చూపిస్తున్నాను మీకు చాలా పల్లెటూరు అండి అలాగే చాలా పాత ఇల్లు మా నానమ్మ కాలం ఇల్లు అంటే అలాగే ఉంటుంది దీన్ని చూడాలి మరి ఏమవుతుందో సో ఇక్కడ చూసారు కదా పచ్చగా ఉంది ఇదంతా లొకేషన్ ఇలా ఉంటుందన్నమాట కెమెరా అంతగా అది వచ్చేసి పెద్ద కాలవా చెప్పాను కదా ఇక్కడ వచ్చేసి చెట్లు నేను చెప్తున్నాను మా వారికి ఇక్కడ తాటి చెట్టు ఉండాలి ఇక్కడ కొబ్బరి చెట్టు ఉండాలి ఇక్కడ అక్కడ ఉండాలి మేము ఆడుకునే వాళ్ళం ఇవన్నీ చెప్తున్నాను మా వారికి సో పెళ్ళి అయిన తర్వాత పది సంవత్సరాలకి ఆయన ఇప్పుడే మా ఊరు వచ్చారనమాట మా నాన్నమ్మ దగ్గరికి ఇక్కడ పప్పు అది వేస్తున్నట్టుంది మా పెద్దమ్మ మేము వచ్చామని భోజనానికి అన్ని ప్రిపేర్ చేస్తున్నారు సో ఇక్కడైతే పొలాలు ఇది వెనకాల ఉంది మా పొలం ఈ పొలంలో మేము మా నాన్నమ్ పనులు చేసేవాళ్ళం అవన్నీ చెప్తున్నాను నేను తోటి సరదాగా షేర్ చేసుకుంటున్నాను సో ఫైనల్ అయితే ఇదనమాట ఇప్పుడు చాలా పాడు పడిపోయినట్టుందండి అప్పట్లో చాలా బాగుండేది ఇల్లు అసలు కుటీరం ఉంటుంది చూసారా పర్ణశాల కుటీరం అలా ఉండేది సో ఇప్పుడైతే ఈ పరిస్థితుల్లో ఉంది అంటే చూసారు కదా నేనే పది సంవత్సరాల తర్వాత వెళ్ళానండి మా నానమ్మకాలం అంటే ఇప్పుడు చెప్పండి సో అలా అనమాట చూసారా ఎలా ఉందో బాగుంది కదా ఇక్కడ ఉందంటే ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా అసలు సెల్ ఫోన్ పట్టుకోలేదు ఎవరు ఎవరి కానీ మాట్లాడుకుంటూ కూర్చున్నారు ఎందుకంటే సెల్ ఫోన్స్లో సిగ్నల్స్ లేవు అసలు కాల్సే రాలేదు నెట్ కనెక్షన్ అలా ఉంచండి కాల్సే లేవు అనమాట అక్కడ సో పరిస్థితి అది మేమైతే కంఫర్టబుల్గా ఉంటుంది అక్కడ కొంచెం బాగా కూర్చోవడం అది కంఫర్టబుల్గా ఉంటుందని డ్రెస్సులు వేసేసుకున్నాము మా మా మరదలు అయితే కొంచెం కోడాలి కదండి మరి సో అందుకని చెప్పేసి చీర కట్టుకున్నారు మేమైతే ఆడపిల్లం ఆ ఇంటి ఆడపిల్లలం కాబట్టి మమ్మల్ని ఏమన్నారు కదా అని చెప్పేసి మేము డ్రెస్సులు వేసుకుని వెళ్ళిపోయాం ఇక్కడ బొప్పాస్ చెట్టు మేము చెప్తున్నాం ఇక్కడ అది ఉండాలి కదా పెద్దమ్మ ఇక్కడ అది ఉండాలి కదా ఏమేమి ఏంటి అని అడుగుతుంటే చెప్తున్నారు అన్నీ చెప్తున్నారు ఇక్కడ లేదమ్మా పడిపోయింది అడు అది ఇది అని చెప్పేసి అన్నీ షేర్ చేసుకుంటున్నారు వాళ్ళు కూడా మాతోటి వీళ్ళందరూ వాళ్ళ పిల్లలు అన్నమాట సో ఇక్కడ ఇదంతే ఇదా చాలా పాత పడిపోయిందండి ఇల్లు పాత చెప్పాను కదా సో అదనమాట సో ఇవి మళ్ళీ సో మేము వచ్చేసి తోటలు అవన్నీ చూసి వచ్చేటప్పటికి మాకోసం ఇక్కడ వంట ప్రిపేర్ చేస్తున్నారు సో ఎప్పుడు నైఫ్ కట్టరు ఇవన్నీ వాడుతూ ఉంటాం కదా వీళ్ళు చూస్తారా ఉల్లిపాయలు ఎంత చక్కగా కట్ చేస్తున్నారు ఈ ఈ కత్తిపేట అంటారు కదా దాంతో అనమాట సో చిన్నప్పుడు మా అమ్మగారు కట్ చేసేవాళ్ళు తర్వాత మా నానమ్మ ఇప్ తర్వాత ఇంక మేము కత్తి లే ఇలా కత్తిపేటలో వాడలేదనమాట సో ఎంత చక్కగా చిన్న చిన్న ముక్కలు వస్తున్నాయని చెప్పేసి మాట్లాడుకుంటూ వాళ్ళతో చెప్తూ నేను కట్ చేస్తున్నాను నన్ను పాత విషయాలన్నీ మాట్లాడుకుంటూ కట్ చేసుకుంటే మేము మాట్లాడుతూ ఉన్నాం అనమాట సో అక్కడ భోజనం చేసేసి సాయంత్రం మూడున్నర నాలుగు టైంకి మళ్ళీ రిటర్న్ బయలుదేరామండి సో అదైతే మీకు షేర్ చేయట్లేదు బట్టి ఇక్కడైతే స్వీట్ మెమరీస్ చాలా 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 బాగున్నాయి అనమాట ఇక్కడ అడుగు పెట్టిన దగ్గర మా నాన్న బాగా గుర్తుకొచ్చేసింది సో ప్రతిది మా వాళ్ళతో షేర్ చేసుకుంటూనే అనమాట ఇది అది ఇది అది ఇక్కడ ఇలా జరిగింది అక్కడ అలా జరిగింది మేము ఇలా ఉండేవాళ్ళం మేము చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాం మేము వచ్చేటప్పుడు దారిలో స్కూల్ కూడా తగిలిందనమాట నేను అక్కడ చదువుకునేటప్పుడు చిన్న స్కూల్ ఉండదు అవన్నీ చూపించాను మా వారికి సో చెప్తూ ఉంటాను కానీ ఎప్పుడు ఆయనకి లైవ్ ఇదే ఫస్ట్ టైం అనమాట ఓకే రండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండి మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకున్నా అసలు మర్చిపోద్దు ఓకేనా బాయ్ అండి హ్యాపీ నెక్స్ట్ డే